గుంటూరు జిల్లా ప్రతిపాడులో మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బహిరంగ సభ జరిగింది. సభకు వైసీపీ, ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, నందమూరి లక్ష్మీపార్వతి, మర్రి రాజశేఖర్ హాజరయ్యారు. గంగిరెడ్డి చెన్నారెడ్డి, కె శివప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ టీడీపీకి చెందిన 500 కుటుంబాలు వైసీపీలో చేరారు. సభలో వైవి సుబ్బారెడ్డి వైసీపీ నవరత్నాలను వివరించారు. ఎన్నాడు తల్లి చెయ్యి గంగిరెడ్డి చెన్నారెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానం. అదేవిధంగా నిరుద్యోగ యువత, నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 4 సంవత్సరాలు 8 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్క నిరుద్యోగ యువకుడికి కూడా ఆయన నిలబడుతున్న సుచరిత గారిని అదేవిధంగా గుంటూరు పార్లమెంటు అభ్యర్థికి కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాం. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసినటువంటి సందర్భంగా మరి తెలుగుదేశం ఇప్పటి వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడాము, తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాడాము, మేము తెలుగుదేశం పార్టీలో ఇమడలేము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటా ఉన్నారు. మరి ఎవరిని పట్టినా, ఎవరిని ఎక్కడ కదిలించినా కానీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్టాలని ఉన్నారు. పార్టీ యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. సర్వేలన్నీ, జాతీయ సర్వేలన్నీ కూడా వైకాపాకి అనుకూలంగా చెప్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ రోజు రోజు పడిపోతుంది. ఎందుకంటే ఆయన బ్రెయిన్, ఆయన మైండ్ ఎట్లా జారిపోతా ఉందో గ్రాఫ్ కూడా అట్లాగే జారిపోతా ఉంది రోజు రోజు. నందమూరి వంశం నుంచి ఎన్టీఆర్ మామగారు ప్లస్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు మీ పార్టీలోకి వచ్చారు మేడం, మీరంతా కలిసి పనిచేయగలుగుతారా, ఏమన్నా సమస్యలు వస్తాయా? మాకు సమస్యలు ఏముంది, మాకు ఎప్పుడు సమస్యలు. దగ్గుబాటి నేను అంతకుముందు కూడా కలిసే ఉన్నాను కదా. ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి నేను అధ్యక్షురాలు ఉంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మేము కలిసే పనిచేసాము. తర్వాత పార్టీ ఓడిపోయింది కనుక ఆయన ఇంట్లో ఆయన ఉన్నారు, నేనే ముందుగా వచ్చాను అత్తగారిని కనుక అల్లు లేట్గా వచ్చాను. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ మామగారు కూడా జాయిన్ అవుతున్నారు, జగన్ గారిని కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రావాలనుకుంటున్నాం మేము.